హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లోస్ కార్నర్. అండ్ టుడే బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే బిసెంట్ నగర్ బీచ్ అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చాలా ఫ్లడ్స్ అనేది వస్తున్నాయి కదండి, అండ్ వర్షాలు కూడా చాలా హెవీగా ఉన్నాయి కదా. సో అసలు ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి చూద్దాము, అసలు ఛాన్స్ ఉందా లేదా అని అనుకుంటూ వచ్చాము అష్టలక్ష్మి టెంపుల్ అని చెప్పి. సో ఇక్కడ క్లైమేట్ ఎట్లా ఉందో ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో చూపిస్తాను ఎవ్రీథింగ్. బీచ్ వచ్చేసరికి చూసారా, ఈవెన్ ఫుల్ మబ్బులతోటి ఉన్నారనమాట. అండ్ బీచ్ సౌండ్ కూడా చాలా హెవీగా ఉన్నది. అండ్ వాటర్ వచ్చేసరికి చాలా అంటే చాలా డర్టీగా వస్తున్నాయి అన్నమాట. బికాజ్ ఎందుకంటే అన్ని చోట్ల కూడా మునిగిపోయిన వాటర్ కూడా దీంట్లోకి సముద్రంలో కదులుతూ ఉంటారు కదా. సో దట్ అది అనుకుంటున్నాను రీజన్. చూసారా చాలా అంటే చాలా డర్టీ డర్టీగా ఉన్నది. నార్మల్గా అయితే మాత్రం ఇలా ఉండదు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మీరు చూస్తున్నారా, అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి అది మీకు అష్టలక్ష్మి టెంపుల్ అని సో మీకు కనిపిస్తుందని అనుకున్నాం హోప్ఫుల్లీ. సో అది అష్టలక్ష్మి టెంపుల్. సో వీడియో చూసేద్దాం మరి. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే ఇది అష్టలక్ష్మి టెంపుల్ అన్నమాట. బిసెంట్ నగర్ చెన్నైలో ఉన్నది. 1976లో ఇది కట్టారనమాట. దీంట్లో మీకు అష్టలక్ష్ముల దర్శనం అనేది అవుతుందన్నమాట. పై గోపురం వరకు లోపల నుండి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఆ టెంపుల్ని కూడా చూపిస్తున్నాను ఇదే బ్లాగ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మీరు సముద్ర స్నానం చేసి వెంటనే అక్కడ ఫ్రెష్ అయ్యి అమ్మవారి దర్శనం అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. నేను ఈ వీడియో అనేది చాలా రోజుల ముందు తీసుకున్న వీడియో అండి. బట్ కాకపోతే పోస్ట్ చేసేది చాలా లేట్ అవుతుంది. బికాజ్ ఎందుకు అనంటే ఈ ఫ్లడ్స్ వల్ల, ఫ్లడ్స్ వచ్చిన తర్వాత హెవీ రెయిన్స్ తర్వాత వెంటనే మేము వెళ్ళాము. బట్ నేను ఈ వీడియోని అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను ఇన్ని రోజులు. ఇప్పటికి కుదిరిందనమాట. ఇప్పుడు వీడియో అయితే మాత్రం కాదు, హెవీ రెయిన్స్ వచ్చాయి కదండి ఒక 1 మంత్ బ్యాక్. సో అప్పుడు వీడియో అనమాట ఇది. ఐఎమ్ సో సారీ బికాజ్ ఎందుకంటే ఇంత లేట్గా పెట్టాను. ఇక్కడ ఏంటంటే మీకు చూసారా నా బ్యాక్ సైడ్ ఇది ఉన్నది, నా ఫీట్ చూడండి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి బీచ్ అన్నమాట. ఎంత దగ్గరగా ఉన్నాయంటే హౌసెస్, టోటల్ వ్యూ. సో ఇలా అండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, మోస్ట్ ఫేమస్ కేఐ అని ఒక అతను ఉండేవాడంట. అతను డెన్మార్క్లో బోర్న్ అయ్యాడు, డెన్మార్క్ కంట్రీలో. అండ్ 1901లో బోర్న్ అయ్యాడు. సో ఇతను ఏంటంటే మద్రాసులో ఒక కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు 1921లో. అండ్ డిసెంబర్ 30th 1930లో అనమాట ఒక గర్ల్ని, అంటే తమిళనాడు గర్ల్ని అనమాట, సీలో తను స్ట్రగుల్ అవుతుందంట. అంటే మేబీ ఒక ఇన్సిడెంట్, ఎక్కువ కెరటాల్లో మునిగిపోవడం సమ్ ఏదో ఇన్సిడెంట్ అయింది. సో దాంట్లో ఆ గర్ల్ని సేవ్ చేయడం కోసము తనని సేవ్ చేసి అతను ఇదే సీలో చనిపోయాడంట. సో తన జ్ఞాపకంగా ఈ గవర్నమెంట్ వచ్చేసరికి, మద్రాస్ గవర్నమెంట్ ఈ మెమోరియల్ని కట్టించారనమాట. సో అది యాక్చువల్గా ఇది చాలా అంటే
చాలా మూవీస్లో కూడా మీకు అనిపిస్తుంది ఈ మెమోరియల్. సో ఎవరైనా మీరు బిసెంట్ నగర్ విజిట్ చేశారు అని అంటే ఈ దీన్ని ఈ మెమోరియల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. సో మీరు బిసెంట్ నగర్ విజిట్ చేశారు అని అనుకుంటే కనుక ఈ మెమోరియల్ ఒకటి, అలాగే మీకు ఏంటంటే సెయింట్ థామస్ చర్చ్ ఒకటి ఉన్నది, అలానే మీకు అష్టలక్ష్మి టెంపుల్ ఉన్నది. సో ఈ ఫోర్, అలాగే బీచ్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టోటల్గా మీకు గేమ్ స్పాట్స్ అనేది కూడా చాలా ఉన్నాయి. అండ్ ఫోక్స్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉన్నది, అది పిల్లలకి చాలా గేమ్స్ ఉంటాయన్నమాట దాంట్లో. సో అది కూడా మీరు విజిట్ చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా వీకెండ్కి ప్లాన్ చేసుకుని అవుటింగ్కి చాలా బాగుంటుంది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది. అండ్ లాస్ట్లో మేమైతే అష్టలక్ష్మి టెంపుల్కి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇది అష్టలక్ష్మి టెంపుల్. అండ్ దీంట్లో ఏంటంటే పైన గోపురం ఉన్నది కదండి, నేను మీకు చూపించేసి చూపిస్తాను. సో ఆ గోపురం వరకు అనమాట ఒక్కొక్క లక్ష్మి దర్శనం అనేది మీకు దీంట్లో అవుతుంది. నార్మల్గా టెంపుల్స్ ఏంటంటే కింద మాత్రమే ఉంటాయి, ఈ గోపురం వరకు వెళ్తామన్నమాట. ఆ పైన గోపురం వరకు లాస్ట్ లక్ష్మిని మనం అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ మెట్లు దిగుతూ వస్తామన్నమాట. అంటే లోపల నుంచి మీకు ఒక గృహలాగా ఉంటుంది లోపల లోపల మెట్లు. సో అట్లా బాగుంటుంది చాలా, అంటే ఒక డిఫరెంట్ కట్టడం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే చాలా నార్మల్ టెంపుల్స్తో కంపేర్ చేసి ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు. ఆ లాస్ట్ ఆ ఎండ్ గోపురం వరకు మీరు ట్రావెల్ చేస్తారు టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత. సో ఇది నేను అంతా అయిపోయిన తర్వాత ఏంటో ఏదో సునామీ వచ్చే అంత లెవెల్లో ఉన్నది అనమాట క్లైమేట్, ముప్పులతోటి వాటితోటి. బట్ మేమైతే ఒక ఛాలెంజ్ తీసుకున్నామనే అనుకోవాలి, ఒక అడ్వెంచరే. బికాజ్ ఎందుకంటే నేచర్ ఎప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఎవరికీ ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఏదో ఇంకా వెళ్ళాలి అన్నట్టు మేము వెళ్ళామన్నమాట. హాయ్ చెప్పు. చెప్పు. ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ రైట్ ద కామెంట్ బిలో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.